అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్కారం. ఈ మేయర్ కమిషనర్ అలానే ముస్తఫా వార్డుకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళందరినీ ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ దొండపోతం మీద వర్షం కురిసినట్టే ఉంది. మొన్నటికి మొన్న నలుగురు చనిపోయారు కలుషిత నీరు తాగి. ఇవాళ మళ్ళీ బీహార్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు పట్టకుడి కోసం. దాంట్లో ఒక ఆడపిల్ల చనిపోయింది, ముగ్గురు మగపిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. ఆ తల్లి కూడా వాళ్ళని చూసుకుంటే ఇక్కడ ఉంది. వాళ్ళని పోషించే వాళ్ళు ఎవరు, వాళ్ళని చేసేవాళ్ళు ఇప్పుడు కూడా కమిషనర్ వీళ్ళందరూ ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా పానీపూరి బళ్ళు అట్లానే ఉన్నాయి. అట్లానే రోడ్లు సమస్య తీరలేదు, అలా కాలువలు కూడా శుభ్రత చేయట్లేదు. మరికి నీళ్లు కూడా కలిసి నీళ్ళు ఉన్నా కానీ దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ముందే చెప్తున్నా ఇక్కడ డయేరియా కాదు, ఇది మామూలు వల్లే వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ రిపోర్ట్లో మాత్రం డయేరియా వల్లే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వాళ్ళ ఉసురు పోసుకోకుండా మంచి న్యాయం చేయాలని కోరుకున్నా. అలానే చనిపోయిన పిల్లకి కూడా కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ చేయాలని చెప్పి జనసేన తరపు డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు నగరంలో డయేరియా విజృంభిస్తూనే ఉంది. ఈ రోజున కృష్ణబాబు కాలనీకి చెందినటువంటి చిన్న పాప మళ్ళీ విరేచనాలు వంతులతో చనిపోవడం జరుగుతూ ఉంది. గత నెల రోజులుగా గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడి 5 చనిపోతే ఈ రోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు 30 నుంచి 40 మంది చేరుతూ ఉన్నారు. కానీ నగరపాలక సంస్థ అధికారులు కానీ పాలకులు కానీ నగర కమిషనర్ గారు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫా గారు కానివ్వండి, ఇక్కడే నేను పోటీ చేస్తానని చెప్పి తిష్ట వేసుకొని కూర్చొని ఫ్లెక్సీలు కట్టుకుంటా ప్రచార ఆర్భాటంలో మునిగిపోయినటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రజనీ గారు కానీ ఎక్కడ కూడా వీళ్ళని వచ్చి పరామర్శించే సందర్భం లేదు. ఎవరు పేదవారు మాట్లాడితే నేను పేదవాళ్ళకి బతందాలి మధ్య పోటీ అంటారు, నేను పేదవారి పక్షాన ఉన్నానంటాడు. మరి ఈ రోజున పేదవారు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఈ రోజున చోద్యం చూస్తూ ఉన్నారంటే మరి వైసీపీ ప్రభుత్వాన్ని ఏమన్నారో అర్థం కావట్లేదు. ఈ మాట్లాడితే డయేరియా మృతులు కాదంటా ఉన్నారు. మరి డయేరియా మృతులు కానప్పుడు వీటిని ఏం చేస్తారు, ఏ మృతుల కింద మీరు పరిగణిస్తారు వీటిని? డయేరియా కాదు కానీ ఏదో విధంగా మరి మనుషులు చనిపోతూ ఉన్నారు కదా. ఉదాహరణ కిడ్నీ సమస్య లాగా దీనికి కారణాలు ఏమో తెలియట్లేదా గుంటూరులో డయేరియాకి? మీరు ఇంతమంది పాలకులుండి కమిషనర్లుండి మేయర్లుండి ఎమ్మెల్యేలుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులుండి ఇంత వ్యవస్థ ఉండి మనుషుల ప్రాణాలు కాపాడలేనప్పుడు మీరు ఎందుకు ఇంకా చివరికి 2 నెలలన్నా మీరు బాధ్యత వహించండి. 4 సంవత్సరాల 10 నెలలు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ప్రవర్తించారు. కనీసం దిగిపోయేటప్పుడన్నా కొంచెం మంచి పేరు తెచ్చుకోండి. పేద ప్రజల ప్రాణాలు కాపాడమని చెప్పి చేతులకి మొక్కుకుంటా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు 5 చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు అనాథలు అయిపోయినాయి. ఇంకా ఈ రోజున 30 మంది 40 మంది రోజు అతిసార వ్యాధితో హాస్పిటల్లో చేరుతూ ఉంటే మీరు ఇంతవరకు ఇంకా కారణాలు అన్వేషించే పనులు ఉన్నారంటే మరి మీ బాధ్యత రాయిత్వమా? మీకు పేద ప్రజల పట్ల మీ ప్రాణాల పట్ల మీకు బాధ్యత లేదా? వాళ్ళ ప్రాణాలంటే మీకు తేలిగ్గా ఉన్నాయని చెప్పి జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే కృష్ణబాబు కాలనీలో చనిపోయిందో ఆ పాపకి ఎస్కేస్ చేయండి. వాళ్ళు దిక్కులేని వాళ్ళు, బీహార్ నుంచి పొట్టకూటు కోసం వచ్చి ఈ కృష్ణబాబు కాలనీలో బతుకుతున్న వాళ్ళు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఆ బిడ్డ కుటుంబాన్ని కాపాడని చెప్పి ఇలాంటి దుస్థితి మరొక కుటుంబానికి రాకుండా చూడాలని చెప్పి నగరంలో కలుషిత నీరు లేని మంచి రక్షిత నీరు మంచి నీరు అందించే దుస్థితిలో నగరపాలక సంస్థ ఉందంటే సిగ్గుపడాలి. నగర కమిషనర్ సిగ్గుపడాలి. మరి ఆమె వచ్చి దాదాపు 1 సంవత్సరం అయింది, మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఎక్కడ కలుషితమైందో తెలుసుకోలేని పరిస్థితి, మరి ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? మరి ఇన్నాళ్ళు ఇంత జరుగుతుంటే మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇంకా మీరు అన్వేషిస్తాము కారణాలు అన్వేషిస్తూ ఉన్నారంటే మీరు ఏం చేయాలి? ఉద్యానవన సమస్యలాగా కిడ్నీ సమస్యలాగా గుంటూరు కూడా డయేరియా సమస్యను చేయమాకండి. దయచేసి దీని మీద పూర్తిస్థాయి ప్రణాళిక వేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటాం.